నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. విఠల్ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ మూసీ దానికి సంబంధించి? ముఖ్యంగా రెండు దశల్లో ప్రాజెక్టు ఉంటుంది. మొదటి దశకు సంబంధించి ముందైతే నదీ గర్భం, కట్టలు, ఇక్కడ డెవలప్మెంట్ అని కానివ్వండి, లేకపోతే ప్రక్షాళన, పునరుజ్జీవం తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత 50 కిలోమీటర్ల పరిధిలో, నది పక్కన 50 కిలోమీటర్ల పరిధిలో ఆ తర్వాత డెవలప్మెంట్, ఆ దిశగా ముందుకెళ్లే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఒకవైపు అటు సియోల్ పర్యటన, వీటిపైన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? దానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఓకే అమ్మా, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్ట్ ఇద్దరు మిత్రులకి అండ్ వీక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మూసి ప్రక్షాళనకి ఎవరు వ్యతిరేకం కాదమ్మా. ఇప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడితే, అటు ప్రజల వైపు మాట్లాడితే వీళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి ముద్ర వేయడం అనేది సమంజసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండే ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు, హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ దాదాపు 15-20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 3 ఎంపీలు ఉంటారు. అది హైదరాబాద్ ఎంపీ కావచ్చు, ఇటు చేవెళ్ళ ఎంపీ కావచ్చు, లేదా సికింద్రాబాద్ ఎంపీ కావచ్చు, మల్కాజ్గిరి అవసరమైతే 4 ఎంపీలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళని ఒక ప్రజాప్రతినిధులుగా పిలుచుకొని, మేము ఇట్లా ఈ రకంగా చేయబోతున్నాం, మీరేమన్నా సూచనలు సలహాలు ఉంటే చెప్పండి, ఇంకేమన్నా వీటి ద్వారా సమస్యలు వస్తే చర్చించుకుందాం, మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందాం అనేటువంటి ఒక ధోరణి, ప్రజాస్వామ్య ధోరణి ఉంటే ఇవాళ ఇన్ని సమస్యలు వచ్చేది కాదు. అన్ని సీక్రెట్స్ గా పెట్టడం అంటే ఈ దీనికి మొత్తం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే దీని మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి లీకులు ఇస్తూ, ఒక్కొక్కసారి దీనికి 1,50,000 కోట్లకు ఖర్చు అవుతాయని లీకులు ఇస్తూ, 1,50,000 కోట్లు ఎవరన్నారని లీకులు ఇస్తూ, ఈ రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ద్వారా ప్రజల్లో ఒక అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయిందంటే, గతంలో కేసీఆర్ గారు ఏదైతే కాళేశ్వరం మీద 1,00,00,000 కోట్ల రూపాయలు పెట్టారు, 1 ఎకరా నీళ్లు అదనంగా రావట్లేదు అనేటువంటి ఏదో ప్రజల భావన ఉందో, ఇవాళ ఈ ప్రభుత్వం పైన కూడా అట్లాంటి భావన ఏర్పడుతుంది. అవసరం లేని మూసి కోసం, మూసి ప్రక్షాళన కోసం, మూసి సుందరీకరణ కోసం ఇన్ని 1,50,000 కోట్ల రూపాయలు ఎట్లా పెడతారు, ఏది దేనికోసం పెడుతున్నారు అనేటువంటి చర్చ ఇవాళ ప్రజల్లో ఉంది. నిజానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాల, మా బీజేపీ ప్రభుత్వం గుజరాత్ లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సాబర్మతికి సంబంధించినటువంటి నదిని ప్రక్షాళన చేసినప్పుడు అక్కడ 2,800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. అదేవిధంగా గంగా నమామి గంగాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటే కూడా దానికి 22,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. మరి ఈ మూసికి 56 కిలోమీటర్లు, రైట్ ఫ్రమ్ ది గండిపేట నుంచి అటు నాగోల్ తర్వాత వచ్చినటువంటి 56 కిలోమీటర్లు స్ట్రెచ్ లో ఎందుకు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతాయి అనేది ప్రజలు. ఇప్పుడు ప్రస్తుతానికి 1,50,000 కాదు, అదంతా కావాలని అపోహలు సృష్టించేదని చెప్పిన, ఒకవైపు 1,50,000 కోట్లు అయినా కూడా ఒకవైపు పునరావాసం కల్పించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి ఉంది కదా. పునరావాసానికే నేనేమంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నదిని మొత్తం ఆక్యుపై చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు కదా, గత 1956 లో ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ కలిసిన రోజు నుంచి కూడా అది నదిని మెల్లమెల్లగా ఆక్యుపై చేసింది. వాళ్ళు ఆక్యుపేషన్ లో అన్ని పార్టీల కార్యకర్తల నుంచి పేద ప్రజలు ఉండొచ్చు, ముఖ్యంగా పార్టీలకు సంబంధం లేని వాళ్ళందరినీ కూడా పునరావాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. పునరావాసానికి ఎవరు వ్యతిరేకం కాదు, దానికి ఏదో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని సంతోషం, వెల్కమ్. ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి మరి నదిని ఆక్యుపై, ఇప్పుడు ఏకంగా ఇమ్లీబన్ బస్ స్టేషన్ నదిలో కట్టారమ్మా. ఇమ్లీబన్ బస్ స్టేషన్ అనేది పెద్ద హైయెస్ట్ బస్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో, గతంలో ఏపీకి సంబంధించిన మొత్తం 23 జిల్లాలకి ఆ బస్ స్టేషన్ కేంద్ర బిందువుగా ఉంది. అది నదిలో ఉంది ఇమ్లీబన్ బస్ స్టేషన్. ఇవాళ మొన్న మెట్రో స్టేషన్, ఈ మధ్య కాలంలో కట్టిన మెట్రో పిల్లర్స్ నదిలో ఉన్నాయి, మెట్రో స్టేషన్ నదిలో ఉంది. సో ఇవన్నిటికీ ఏం చేయబోతున్నారు, దాని ప్రణాళిక ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాలేంటి, ఎట్లా చేస్తాం అనేది ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెడితే కన్ఫ్యూజన్ ఉండదు కదా. ఆల్ పార్టీ మీటింగ్ అయినా పెట్టాలి, లేదా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలను పెట్టాలి, లేదా ప్రజల్ని పెట్టాలి, స్టేక్ హోల్డర్స్ ని కూర్చొని మాట్లాడుకోవాలి, లేదా ఎన్జిఓస్ ని, సివిల్ సొసైటీని కూర్చొని మాట్లాడుకుంటే ఈ రకమైన సమస్యలు రావు. అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఎట్లా చేస్తున్నా చెప్పాలా.